ఈ రోజు అద్భుతమైన రోజుగా అందరూ అనుభవం చేసుకోండి. నక్షత్ర మండలం పైన బంగారు వర్ణము గల ధామములో దేదీప్యమానంగా నిరంతరము ప్రకాశిస్తూ సూక్ష్మాతి సూక్ష్మ బిందు స్వరూపంలో ఉన్న ఆ భగవంతుని నుండి మన నుదుట తిలకం పెట్టుకునే చోట శరీర అంతర్భాగంలో ఉన్న ఆత్మకి ప్రవాహంలో ఒక దివ్య అలౌకిక దైవశక్తి పరమశివుని శక్తి వస్తున్నట్లు అనుభవం చేసుకోండి. ఆ శక్తి మన శరీరంలో ప్రతి అవయవానికి వెళ్ళి ఆరోగ్యం ఇస్తున్నట్లు, మనసుకి ప్రశాంతత, సూక్ష్మశక్తి అయిన బుద్ధికి దివ్యత, సంస్కారానికి త్యాగం యొక్క అలవాటు ప్రసాదిస్తున్నట్లు, ఆ శక్తి ప్రసాదిస్తున్నట్లు అనుభవం చేసుకోండి. ఈరోజు ఆర్థిక బాధలలో, ఆర్థిక ఇబ్బందులలో చిక్కుకున్న ఆత్మల గురించి మనం మనసు సేవ చేసుకుందాం. ఈ యావత్ ప్రపంచంలో ధనమనేది చాలా ముఖ్య సాధన కింద జీవిత మనుగడకి పాత్ర అభినయిస్తుంది. ధనమనేది జీవిత మనుగడకి ఈ ప్రపంచంలో పాత్ర అభినయిస్తుంది. వాళ్ళకి ధనము కనుక లేకపోతే ఏదో ఒక రూపంలో ధన సంపాదనలో కష్టం వచ్చినా, నష్టం వచ్చినా జీవిత మనుగడకి అడ్డంకులు ఏర్పడతాయి. సత్యయుగంలో, త్రేతాయుగంలో అస్సలు ఇటువంటి బాధలే ఉండవు. జ్ఞానం తెలుసుకున్న మనం ఆ రెండు యుగాల్లో తప్పకుండా పాత్ర అభినయిస్తాం. కాబట్టి ఈ కలియుగంలో ప్రపంచంలో ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్యం వచ్చినప్పుడు ధనం కూడా కావాలి, ఆహారం తీసుకునేటప్పుడు తయారు చేసుకోవటానికి ధనం కావాలి. వివాహం చేయాలంటే
కూతురు యుక్త వయసు వచ్చినప్పుడు వివాహం చేయాలంటే ధనం కావాలి. స్కూల్లో పిల్లల్ని చదివించాలంటే ధనం కావాలి. ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే ధనం కావాలి. ఇల్లు అద్దెకు కట్టాలంటే ధనం కావాలి. ఈ ధనం అనేది కేవలము జీవిత మనుగడకి వర్తమాన సమయంలో చాలా అవసరమైంది. కాబట్టి భగవంతుడి దృష్టిలో కేవలము మారకం రూపంలోనే దాన్ని నిమిత్తం చేశాడు. కాబట్టి ధనం మీద కాంక్ష ఎక్కువ ఉండకూడదు. కాంక్ష ఉన్నప్పుడు మనకి అశాంతి ఎక్కువ పెరిగిపోతుంది. బాగా ధనవంతుని దాన్ని వైట్గా అంటే పబ్లిక్ గవర్నమెంట్ దృష్టిలో కూడా ఫ్రెష్గా ఉండాలంటే కూడా కష్టమవుతుంది. కష్టం ఫీల్ అవుతున్నాడు, అక్కడ కష్టం అవదు ఫీల్ అవుతున్నారు. కొంతమందికి తినటానికి సరిపడలేదు, కొంతమందికి నివసించడానికి గృహానికి అద్దె కట్టడానికి సరిపోట్లేదు. కాబట్టి శివ పరమాత్ముడికి ఈ ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయో ఆయనకి స్పష్టంగా తెలుసు. కానీ ధర్మంగా ఉన్నప్పుడు ధర్మంలో ఏ విధమైన కష్టం రాదు. వచ్చిన కాంతివంతమైన సూర్యుని దట్టమైన మేఘము కొంత సమయమే మబ్బుగా తీసుకొస్తుంది, తర్వాత పూర్తిగా ఉండలేదు కదా. అదేవిధంగా ఈరోజు మనము మన ఆత్మకి సోదరుల వాళ్ళు ఏ దేశంలో అయినా ఏ పట్టణంలో అయినా ఏ గ్రామంలోనైనా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వాళ్ళని ఒక్కసారి శివబాబా, వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు ఏ విధంగా ఉన్నారో ఏ ఏ విషయాల్లో బాధపడుతున్నారో ఒక్కసారి మీరు దివ్య దృష్టితో చూడండి శివబాబా అని సంకల్పం చేసుకోండి. కొంతమందికి ధనం ఉంటే వ్యాధి తగ్గేటువంటి స్థితి కూడా ఉంటుంది. కొంతమందికి ధనం చాలా ఎక్కువగా ఉంటుంది కానీ
వ్యాధి తగ్గదు. కాబట్టి కలియుగంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధమైనటువంటి కష్టాలు, ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఎక్కువ కష్టపడుతున్నారు. వ్యాపారాలు మూతపడిపోతున్నాయి, పరిశ్రమలు కూడా పూర్తిగా నడవలేకపోతున్నాయి. కాబట్టి శివబాబా, ఇటువంటి సమయంలో కూడా, ఆర్థిక ఇబ్బందుల్లో కూడా నీతి తప్పకుండా, ధర్మం తప్పకుండా, సమాజానికి మోసం చేయకుండా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆత్మని స్వర్గంలో సత్య త్రేతయుగంలో ఏం చెప్పారు మీరు? లాస్ట్ త్రేతయుగంలో చివరి ప్రజలకు కూడా, ద్వాపరయుగం చివరి వరకు కూడా ధనం మట్టిలాగా ఉంటుందన్నారు మీరు. అంటే అంత విలువ లేకుండా ఎక్కువ కూడా ఉంటుందన్నారు మీరు. కాబట్టి ఇటువంటి పిల్లలు ఈ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళని స్వర్గం తీసుకురండి బాబా, అక్కడ సుఖపడతారు. ఈ ఒక్క జన్మ యొక్క కష్టము, ఈ పరీక్షా సమయము అనేక జన్మలకు ప్రాప్తిని ప్రసాదించండి శివబాబా. వాళ్ళకి పుణ్యం లేకపోతే, పుణ్యాత్మగా ప్రసిద్ధి అవుతున్న మమ్మల్ని మీ సాంగత్యంలో, మీ సహయోగంలో, మీ దయాహృదయంలో ఊగుతున్న మమ్మల్ని మా పుణ్యాన్ని తీసి వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళని స్వర్గం తీసుకురండి. వాళ్ళు ఏ విధంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో ఒకసారి, ఆ ఇబ్బందుల్లో ఎంత నీతిగా ఉన్నారో, నిజాయితీగా ఉన్నారో, ధర్మంగా ఉన్నారో, సమాజానికి ద్రోహం చేయకుండా, కీడు తలపెట్టకుండా, ఎవరికి దొంగతనం అటువంటి ఏమీ చేయకుండా ఉన్నటువంటి వాళ్ళని స్వర్గం తీసుకురండి బాబా. ఈ ఒక్క జన్మ కష్టము అనేక జన్మలకు సుఖాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి సంకల్పానికి ప్రాధాన్యత ఇచ్చి మాకు మీరు నడిపిస్తున్న ఈ సూక్ష్మ మహాయజ్ఞంలో మా పుణ్యంలో ఒక్కొక్క బిందువు తీసి ఏ విషయంలో వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి సామాన్య జీవితం గడిపేలాగా ఆదుకుని, ఆకలిలో పస్తులు ఉండకుండా, అనారోగ్యంలో ఎక్కువ ఖర్చు అవ్వకుండా, ప్రయాణాల్లో ఇబ్బంది పడకుండా, ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా వాళ్ళకు కూడా ఈ జన్మలో కొంత సహయోగం చేయండి. రాబోయే 20 జన్మల్లో అపారంగా ఇవ్వండి.
చూడండి శివబాబా, ఒక పెళ్ళి కూతురికి పెళ్ళి చేయాలంటే, కూతురికి పెళ్ళి చేయాలంటే ఎంత కష్టమయ్యే రోజుల్లో. ఇటు కట్నం ఇవ్వలేక అటు కూతురికి వయసు పెరిగి బంధువులు స్నేహితులు ఇంకా వివాహం చేయలేదు ఈ బిడ్డకని నింద అపవాదం కూడా కలుగుతున్న వాళ్ళ ఆర్థిక ఇబ్బంది ఒక్కసారి పరిశీలించండి. కూతురు ఏమి చేస్తుంది మౌనంగా తండ్రి యొక్క బాధ చూసి? వయసు మీరిపోతున్నా కూడా మౌనంగా ఉండగలుగుతుంది. స్త్రీకి అంత సహన శక్తిని మీరు జన్మసిద్ధ అధికారంగా ఇచ్చారు. అదే ధనవంతుడు ఎంతో కట్న కానుకలు ఇచ్చి వివాహం చేస్తారు. కాబట్టి ఆ విషయంలో ఆర్థిక ఇబ్బందులు పడి కుమిలిపోతున్న తల్లిదండ్రుల్ని మౌన దీక్షలో అనుభవం చేసుకుంటున్న కూతురికి, వాళ్ళ ముగ్గురికి మనసుకి ప్రశాంతత ఇచ్చి ఆ విషయం చక్కదిద్దండి బాబా. మీరు ఏదైనా చేయగలరు, కానీ మీరు న్యాయంలో ధర్మంలో మీరు సహాయం చేయగలరు. అలాగే కొంతమంది పిల్లల్ని చదివించడంలో ఆర్థికంగా ఇబ్బందులు పడతారు, వాళ్ళకు కొంచెం ప్రోత్సహించే మెరిట్ కూడా వస్తుంది, కానీ అంతవరకు తీసుకెళ్ళటానికి కూడా ధనం ఉండదు. ఆర్థిక ఇబ్బందులు చాలా ఉంటాయి. వాళ్ళని కూడా ఒక్కసారి పరిశీలన చేయండి శివ పరమాత్మ తండ్రి. కొంతమందికి ఆరోగ్యం కుదుటపడాలంటే కనీసం పళ్ళరసాలు తాగాలన్నా, కొన్ని పదార్థాలు తీసుకోవాలన్నా కూడా స్తోమత ఉండదు అది కొనుక్కోవటానికి. ఒకసారి అటువంటి పిల్లల్ని మీరు చూడండి, ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ జన్మలో తగినంత సహయోగం చేసి వచ్చే జన్మలో రాబోయే స్వర్గములో జన్మల్లో వాళ్ళకి పాత్ర ఇవ్వండి, ప్రాప్తి ఇవ్వండి, జన్మనివ్వండి. కొంతమంది పాపం ఇల్లు అద్దె కూడా కట్టుకోలేరు. అదే సచ్చిత్రాత యుగంలో అయితే ప్రజలకు కూడా మహల్స్లా ఉంటాయని చెప్పారు మీరు. ఇల్లు అద్దె కట్టకపోతే అవమానం ఫీల్ అవ్వాలి, ఆ యజమాని ఇంటికి అద్దెకి ఇచ్చిన అతను కూడా బ్యాంకు లోన్ కట్టి బ్యాంకులో లోన్ తీసుకుని ఇల్లు కడతారు, మరి ఆయన కూడా లోన్ తీర్చాలి కదా. అడగటం ఆయన తప్పు కాదు, ఇవ్వకపోవటం ఇతను తప్పు కాదు, కానీ ఇద్దరిని కూడా ఆర్థిక ఇబ్బందుల్లో పరిస్థితులు ఆ విధంగా మారిపోయినాయి. ఆ పరిస్థితుల్లో మీ పరీక్షకు నిలబడినటువంటి వాళ్ళని స్వర్గం తీసుకురండి, మరియు ఈ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇది నామినల్గా సహాయం చేయండి బాబా. ఆయన బ్యాంకు లోన్ తెచ్చి ఇల్లు కట్టి అద్దెలు వస్తాయి కదా తీర్థామని యజమాని అనుకుంటారు, ఆయన తప్పు కాదు.
ఇద్దామని ఈయన అనుకుంటారు. ఈయనకి ఆర్థిక ఇబ్బందులు, వ్యాపార వ్యవహారాలన్నీ కూడా ఇప్పుడు బాగా తగ్గిపోయినాయి. కాబట్టి వాళ్ళకి అబ్నార్మల్గా ఇవ్వసం లేదు బాబా. నార నాటినప్పుడు నీళ్ళు ఎంత పోస్తాం? నాటిన వెంటనే 1 లీటర్ నీళ్ళు పోస్తాం, అంతే కదా. అది చిగురించేస్తుంది, రోజు 1 లీటర్ నీళ్ళు పోసేటప్పుడు చిగురించుకుంటూ వచ్చేస్తుంది. కొన్నాళ్ళు అవిడేపటికి వంశం లేదు, నీళ్ళు పోయి వంశం లేదు. అలాగే ఇటువంటి ధనం లేక గుణాలు ఉండి ఆత్మాభిమాని స్థితిలో ఉండి అవమానాన్ని, కష్టాన్ని, నష్టాన్ని, దుఃఖాన్ని లోపల భరించుకుంటూ పాత్ర అభినయిస్తూ నిన్ను స్మృతి చేసుకుంటూ ఈ ఆర్థిక ఇబ్బందుల్లో ఈ కుటుంబ సభ్యుల్ని చూసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం చేయొత ఇవ్వండి బాబా. ఏ విధంగా అయితే గోదావరిలో కొట్టుకుపోతున్నప్పుడు ఆ వ్యక్తికి ఏదైనా ఒక కట్టి దొరికినప్పుడు దాన్ని మీద కూర్చుని లేదా దాన్ని సహాయంతో ఒడ్డుకు చేరిపోతాడు కదా. ఆ కట్టి కొట్టుకెళ్ళిపోతుంది కానీ ఇతను మొలకకుండా చేయగలుగుతుంది, ఆ కట్టెని ఇతను సపోర్ట్ చేసుకుంటే. అలాగే ఇతనికి ఏదో కర్మల ఖాతా వలన ఈ ఇబ్బందులు వచ్చినా కానీ మా పుణ్యంలో ఒక బిందువు తీసి వర్తమానంలో లిమిట్గా ఇచ్చి భవిష్యత్తులో అపారంగా ప్రాప్తిని ప్రసాదించండి శివబాబా. ఈ సంకల్పము, ఈ మనసా సేవ మీ మనసులోంచి ఉత్పన్నమైంది, మా చేత చేయిస్తున్నా కదా బాబా. ఇంకా ఆర్థిక ఇబ్బందులు అన్నీ ఉన్నాయి బాబా. పొలం వ్యవసాయము లీజుకి తీసుకుంటారు, వాతావరణం సరిగ్గా లేక పండదు, మరి అప్పుడు వాళ్ళు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడిపోతారు. పెట్టుబడి రాదు, యజమానికి ఇవ్వలేరు, వీళ్ళు పొందలేరు. 3 రకాల బాధలు వేధిస్తాయి ఇక్కడ. అప్పులు, పంటలు పండవు, యజమానికి సమాధానం చెప్పలేరు. ఇలాగ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని మీ లెక్కలు చూడండి బాబా. వాళ్ళు నీతి ఉన్నా ఆ పరీక్షలో పాస్ అయిన వాళ్ళని స్వర్గం తీసుకురండి. ఈ జన్మలో కూడా ఏదో చేయూతనివ్వండి. వాళ్ళు ఏదో జన్మలో కర్మల ఖాతా ఆధారంగా ఈ విధంగా అయిపోయి ఉండొచ్చు, లేదా పరీక్ష రూపంలో ఉండొచ్చు. కాబట్టి ఈరోజు మీరు, మీ దృష్టికి ప్రపంచం ఎలా ఉంది? మీరు విశ్వ నవనిర్మాత, సృష్టి స్థితి లయాకారుడు. మీరు, మీకు తెలుసు కాబట్టి మీ ఆలోచన మాకు ట్రాన్స్ఫర్ చేసి మా చేత పలికించి మా పుణ్యంలో ఒక బిందువు తీసి మీరొక్కరే ఇవ్వగలుగుతారు, కానీ ప్రపంచంలో ఎవరు ఇవ్వలేరు. బ్యాంకులో ధనం ఉంది, ఇక్కడ చెక్ రాస్తే ఆ చెక్ పట్టుకెళ్తే ధనం ఇస్తాడు, పుణ్యం ఎవరు ఇస్తారు? ఒకళ్ళు పుణ్యం ఇంకొకళ్ళు ట్రాన్స్ఫర్ ఎవరు చేయగలరు? ఎవరు చేయలేరు, మీరు తప్ప. మీకు కర్మల గుహ్యత అంతా తెలుసు కాబట్టి, అట్లని రచన చేశారు కాబట్టి మీరు మా చేత ఎందుకు పలికిస్తున్నారు?
మా పుణ్యాన్ని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయమని మీ ఆలోచనే మా ఆలోచనగా కార్యరూపం ధరిస్తుంది అది. కాబట్టి ఈ ఆర్థిక ఇబ్బందుల్లో 80% ఉండుంటారు బాబా. యుక్త వయసు వచ్చిన కూతురికి వివాహం చేయలే, ఆర్థిక ఇబ్బందులు వివాహం చేయలేరు. ఎన్నో సంవత్సరాల నుంచి కష్టించి పనిచేసిన వాళ్ళకి సొంత ఇల్లు కూడా కట్టుకోలేని ఆర్థిక ఇబ్బందులు ఉంటారు. పిల్లల్ని చదివించలేని ఆర్థిక ఇబ్బందులు ఉంటారు. ఏ సదుపాయాలు కూడా సమకూర్చుకోలేనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉంటారు. ఏదైనా వ్యాపారంలో కొంచెం లాభం వస్తే బాగుంటుంది అని అప్పు చేసి ఆ అప్పును కూడా తీర్చలేని ఆర్థిక ఇబ్బందులు ఉంటారు. అనారోగ్యానికి గురైపోయి ఇల్లు ఒళ్ళు గుళ్ళైపోయినటువంటి ఆర్థిక ఇబ్బందుల వాళ్ళు ఉంటారు. ఇలా లిస్టు తీస్తే చాలా వస్తుంది కదా శివబాబా. కాబట్టి సర్వజ్ఞుడు అయిన మీరు, సర్వశక్తివంతుడైన మీరు మా పుణ్యంలో ఒక్కొక్క బిందువు తీసి ఒక్కొక్కరికి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఇచ్చి వర్తమానంలో వాళ్ళని సామాన్య రీతిలో నడిపి భవిష్యత్తులో అపారమైన ప్రాప్తిని 20 జన్మలకి ప్రసాదించండి. ఈ ఒక్క జన్మ వాళ్ళ నిజాయితీ, కష్టంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నిజాయితీ అనేక జన్మలకి ప్రాప్తిస్తుంది. భూమిలో ఒక ఇత్తనమే నాటుతున్నాం కానీ వృక్షమై ఎన్నో ఫలాలు ఇచ్చి ప్రతి ఫలంలో కూడా బీజం ఉంటుంది. బీజం లేకుండా ఉండదు కదా. ఒక బీజము ఎన్ని బీజాలని ఉత్పన్నం చేసింది. అలాగే మిమ్మల్ని తెలుసుకున్న మాకు ఎంతో పుణ్యం జమైంది కాబట్టి వాళ్ళకి ప్రసాదించండి. ఓకే బాబా, చక్కటి మనసా సేవ చేయించారు. ఇలాగ మీరందరూ కూడా ఇలా యూట్యూబ్ పెట్టుకుని అందులో మాటలు పెట్టుకుని మౌనంగా మనస్ఫూర్తిగా వింటే మీ పుణ్యం కూడా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాడు భగవంతుడు. ఏ విధంగా అయితే ఒక మంచి కార్యానికి అనేక మంది సహయోగవుతారో అలాగే అనేక మందికి అనేక పుణ్యాత్మలు సహయోగం అవ్వాలనేది ఇది భగవంతుడి యొక్క నిర్ణయము మరియు ఆయన ఆశని పూర్తి చేసే వాళ్ళు అవుతాం. ఓకే, థ్యాంక్ యూ శివబాబా. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి సదుపాయాలు లిమిట్గా ఇచ్చి అన్లిమిటెడ్గా సత్యత్రేత యుగంలో జన్మనిచ్చి పావనం చేయండి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.